ప్రభుత్వం తీసుకున్నటువంటి స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కూడా మరుగుదొడ్డి కట్టించడం జరిగింది. ప్రభుత్వం వారు ప్రజలను అవేర్నెస్ చేసి ప్రతి ఇంటి కూడా దాదాపుగా ఉన్నటువంటి 100% ఇప్పుడు గ్రామంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం అని చెప్పి పాంప్లెట్లు పంచడం కానీ గౌరవ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రచార కార్యక్రమాలు గ్రామంలో నిర్వహించడం, దాంతోపాటు ఏంటంటే దాదాపు ఒక 12,000 రూపాయలు కూడా ప్రజలకు అందించడం ద్వారా స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చారు. ఎందుకంటే మరుగుదొడ్డి గతంలో కట్టాలి అంటే ఒక 15,000 16,000 ఖర్చు అవుతుంది అనుకోండి. 12,000 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి దాంతో ఈజీగా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో దాదాపుగా 99.9% అన్నీ కూడా పూర్తయినాయి మరుగుదొడ్డి గ్రామంలో. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మేడం. ఇప్పటికీ వాటర్ కొంచెం లేకుండా నిన్న మొన్న కొంచెం పోస్ట్ చేసేసాను, వాటర్ ప్రాబ్లం తగ్గింది కొంచెం. మళ్ళీ మోరీలు ఒకటి కొంచెం క్లీన్ చేసలేదు సరిగ్గా. ఈ మధ్యన ఈ మున్సిపల్ అయ్యింది, మున్సిపల్ టైం అది కొంచెం నెగ్లెక్ట్ ఎక్కువైపోయింది. అసలు పట్టించుకునే ప్రాబ్లం లేకుండా అయింది. ఇంతకుముందు బాగానే ఉండే ప్రాబ్లం కొంచెం తగ్గింది. అప్పుడు ఇక్కడైనా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, అటు పైన అంతా బాగానే ఉంటాయి. కానీ ఈ గల్లీకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది వాటర్ ప్రాబ్లం. గ్రామంలో చావిడి దగ్గర డబ్బులు ప్రజలను స్వచ్ఛంది చేసి బయట పోవడం వల్ల ఎటువంటి అనారోగ్యం పాలవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవడం వల్ల లాభాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ అంటే వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ దిగడం, సర్వే చేయడం, ఏంటైతే మరుగుదొడ్లలో వాళ్ళ కార్యక్రమం చేయించి మరుగుదొడ్లు చేయడం. ఒక 2 నెలల్లో పట్టి పూర్తిగా తన గురించి